దేశ భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధిని ఆకాంక్షించే బీజేపీకి పట్టం కట్టాలని బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పథకాలతో దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపి వికసిత భారత్ కోసం కలలుగన్న బీజేపీ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలన్నారు. బీజేపీ సర్కార్ మేక్ ఇన్ ఇండియాతో యువతకు ఉపాధితో పాటు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అట్టడుగు స్థానం నుంచి ఎదిగిన నేత గోమాస శ్రీనివాస్ అని సబ్బండ వర్గాల అభివృద్ధి గొంతు కవుతారని కుమార్ పేర్కొన్నారు. చైతన్యం ఉన్న పారిశ్రామిక ప్రాంత ప్రజలు బీజేపీకి ఓటు వేసి శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలనే ఆకాంక్షతో మరి గోదావరి ప్రాంతంలో ప్రతి ఏరియాలో పాదయాత్ర చేస్తూ మరి ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుస్తూ నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి అభివృద్ధి పనులు అదేవిధంగా నిర్విరామంగా ప్రతిరోజు 18 గంటలు పనిచేసే ప్రధాని ఇంతవరకు ఈ దేశంలో ఎవరు లేరు. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఓట్లేరు అభ్యర్థిస్తున్నాం. ఈరోజు జనగామ గ్రామంలో సింగరేణి కార్మికులను, యువకులను, మహిళలందరినీ కూడా కలిసి ఈ ప్రాంతంలో రేపు ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేయాల్సింది.